ఉపాధి కూలీల డబ్బుల విషయంలో ఎంపీపీ పోస్టల్ అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురంద్రపాలెం గబ్బాడ గ్రామాల్లో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో స్వైన్ ఫ్లూపై మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మండలంలో వివిధ పాఠశాలల్లో కూడా ర్యాలీ నిర్వహించారు. ఆ దృశ్యాలను ఇప్పుడు మనం TV8 వైజాగ్లో చూస్తున్నాం. గ్రామంలో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ మరుగుదొడ్లను వినియోగించకుండా బహిరంగ మల విసర్జనకే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీనివలన రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ బహిరంగ సభలో మాట్లాడుతూ, ఎవరైనా బహిరంగ మల విసర్జన చేస్తే వారికి పింఛను రేషన్ కట్ చేయాలని, ఇది జిల్లా కలెక్టర్ ఆదేశంగా భావించాలని ఆమె బహిరంగ సమావేశంలో తెలియజేశారు. ఎటువక్కడ బాత్రూమ్ ఉంది, బాత్రూమ్ ఎవరు అవ్వలేదు. తార్ రోడ్డు మొత్తం కూడా బాత్రూమ్ పత్తూరు మునిసాలు కూడా బాత్రూమ్ రోడ్డు. మీ పేర్లు చెప్తారు కదా, ఫ్యాంక్షన్ అంటే ఫ్యాంక్షన్ ఆపండి, రేషన్ అంటే రేషన్ ఆపండి. తీసుకెళ్దాం వస్తున్నాను నేను, అది అక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరు బాత్రూమ్ వాడుకోమని అంటే మమ్మల్ని చెప్పినట్టుకున్నారు. రోడ్డు చెప్పి కూర్చో చూసి చెప్తామా? కాబట్టి ఇదే లాస్ట్ మీ గ్రామంలో చెప్తున్నాం. చెంబు కట్టుకెళ్ళడానికి ఎవరైనా చూసి సరే గారికి చెప్పండి, మీ పేరు బయటకి చెప్పాలండి. వైద్య శిబిరాన్ని సందర్శించిన అనంతరం అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్డి నిర్మాణాన్ని చూశారు. గురంద్రపాలెంలో ఉన్న ఉపాధి కూలీలకు పోస్టల్ అధికారులు గత 2 నెలలుగా డబ్బులు ఇవ్వకపోవడంపై ఎంపీపీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోస్టల్ అధికారులతో ఆమె నేరుగా ఫోన్లో మాట్లాడారు. వీళ్ళకి 5 నెలలు బాకీలు ఉన్నాయట. ఈ 5 నెలల నుంచి బాకీలు పెట్టుకుని ఇప్పుడు బ్యాంక్ ఇవ్వలేదని చెప్తున్నారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా గాను వాళ్ళు రేపు 10 గంటలకి స్టేట్ బ్యాంక్ రమ్మనండి, నేను వస్తాను బ్యాంక్కి. మరి స్లిప్లు ఎంత ఇచ్చారా? చూసి పోయినసారి ఎప్పుడు వచ్చేటప్పుడు ఇచ్చారు మీకు? ఎందుకుంటాయండి, మాకు 15 రూపాయలు సార్ పేమెంట్ ఇవ్వాలి కదా, ఏంటంటే.